మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ కార్పొరేషన్ దమ్మాయిగూడ నాగారం మున్సిపాలిటీలలో రోడ్ షో నిర్వహించారు ఈటెల రోడ్ షోలో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈటెలకు మద్దతు తెలిపారు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఈటెల రాజేందర్ రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షోలో ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అధికారాన్ని దక్కించుకోవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం వాటిని అమలు చేసేందుకు మొహం చాటేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు మరియు వృద్ధులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ జనాలను ఈటెల ప్రశ్నించిన సమయంలో లేదు అంటూ జనాలు గట్టిగా అరిచారు అభివృద్ధి విషయంలో రాష్ట్రం మరింత వెనక్కి తీసుకువెళ్లే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయి అంటూ ఈటెల ఆరోపించారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల ఆయన ఇప్పటి వరకు హామీల అమలు విషయంలో మొహం చాటేస్తూ ఉన్నారని ఈటెల పేర్కొన్నారు మల్కాజ్ గిరి దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం కోసం బీజేపీకి ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ ఈటెల ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశానికి ప్రధాని అయితే మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని అమెరికా వంటి పాశ్చాత్య దేశాలతో పోటీపడి ఇండియా అభివృద్ధిలో దూసుకుపోవాలి అంటే ఖచ్చితంగా ప్రధానిగా మోదీ మూడోసారి ఎంపిక అవ్వాల్సిన అవసరం ఉందని ఈటెల ప్రజలకు వివరించారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపండి ఫోర్ టూ